సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజేఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 32. సో న్యూస్లోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్లో నేను ఈ ఛానల్లో ఏమేమి చేస్తా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ వీడియో కంప్లీట్గా చూడండి, చూసినాక నచ్చితే మాత్రం లైక్ కొట్టండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ న్యూస్, లాస్ట్ వీక్ కవర్ చేయాలి, ఈసారి కవర్ చేద్దాం. సో రివర్ మాన్స్టర్స్, ఇదైతే ఒక టీవీ షో మనకి నేషనల్ జియోగ్రఫీలో ఆర్ఎల్స్ డిస్కవరీ ఛానళ్ళల్లో వచ్చేది చిన్నప్పుడు. సో ఈ షో అయితే ఎండ్ అయింది. బట్ డూ యు నో ది రీజన్ ఎందుకు ఎండ్ అయింది? ఇది ఎందుకు ఎండ్ అయిందంటే జెర్మీ వేడ్, ఈయన ఇలా చేపలు పట్టేటోడు. రివర్ మాన్స్టర్స్ అంటే అదే, నీళ్ళల్లో ఉండే చేపలు పడతారు, పెద్ద పెద్ద చేపలని. సో ఈయన అయితే మొత్తం వరల్డ్ వైడ్గా లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్, అంటే పెద్ద పెద్ద అన్నాచురల్ కానీ న్యాచురల్ లార్జ్ ఫిషెస్ ఉంటాయి కదా, సో ఆ వాటినైతే మొత్తం పట్టేసిండనమాట ఎక్కడ వదలకుండా. సో దాని తర్వాత వీళ్ళు కంటెంట్ ఏం లేదు ఇక ప్రజెంట్ అట్లా అని చెప్పేసి ఇక షోని అయితే ఎండ్ చేసిండు. మొత్తం అన్ని చేపలు పట్టేసి షోని అయితే ఎండ్ చేసిండు వీళ్ళు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఇంకొన్ని కొత్త చేపలు బయటికి వస్తాయేమో, తెలుస్తాయేమో, మళ్ళీ దాన్ని కూడా పట్టడానికి మళ్ళీ షో స్టార్ట్ చేస్తారేమో. బాగుంటుంది కానీ షో ఇంట్రెస్టింగ్గా చూసేది చిన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఒక యూనివర్సిటీ కొంచెం కొత్తగా ఆలోచించింది. యూనివర్సిటీ పేరైతే తెలియదు కానీ రీసెంట్గా ఇదైతే బాగా లైక్ వైరల్ అయ్యింది. ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ చీటింగ్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళని వాళ్ళనే ఒక హెల్మెట్స్ అయితే తయారు చేసుకొని రమ్మని అయితే చెప్పిందనమాట యూనివర్సిటీ. వీళ్ళు వీళ్ళ క్రియేటివిటీ మొత్తం వాడేసి నరుటోలా హొకాగే వాళ్ళ హ్యాట్, లేదంటే చైన్సా మ్యాన్ లాగా ఒకటి హెల్మెట్, అట్లాంటివన్నీ వేరే వేరే కైండ్ ఆఫ్ కాస్ప్లే చేసేసారు మొత్తం దాన్ని. అట్లాంటి హెల్మెట్స్ అయితే పెట్టుకురు యాంటీ చీటింగ్ మెజర్స్ తీసుకోనికి. బట్ వన్ థింగ్, వాళ్ళకు ఇలా హెల్మెట్ లోపల చిట్టీలు పెట్టుకొని వస్తే పరిస్థితి ఏంది? లైక్ హెల్మెట్కి సైడ్కి రాసుకుంటే పరిస్థితి ఏంది? యూనివర్సిటీ ఆలోచించలేదేమో మేబీ. అట్లా మీ ఒపీనియన్ ఏంది కింద కమెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ గేమింగ్ న్యూస్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఉటా, వీళ్ళ యూనివర్సిటీ దేనికి టాప్ తెలుసా? గేమ్ డెవలప్మెంట్కి. ప్రజెంట్ ఇది వచ్చేసి గేమ్ డెవలపింగ్ ఎడ్యుకేషన్, ఏదైతే గేమ్ డెవలప్మెంట్ కోర్స్ ఉంటుందో దాంట్లో లోకల్ యూనివర్సిటీస్ కంటే టాప్, అంటే ఫస్ట్ పొజిషన్లో ఉందని అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ దాని తర్వాత రిమైనింగ్ ఏవైతే ఆర్ట్స్ అండ్ కల్చరల్స్ కల్చర్ రిలేటెడ్ ఉంటాయి కదా, లైక్ సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఇట్లాంటి వేరే వేరే అదర్ థింగ్స్, వాటిల్లోనైతే సెకండ్ ప్లేస్లో ఉన్నట్టయితే రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అకార్డింగ్ టు 2024 రిపోర్ట్స్. బట్ వన్ థింగ్, మీరు ఏదైనా ఫారెన్లో యూనివర్సిటీస్కి వెళ్ళే ముందు రీసెర్చ్ చేయండి, అక్కడ కల్చర్ ఏంది, అక్కడ సెక్యూరిటీ ఉంటుందా ఉండదా మనకి, అట్లాంటి అన్ని ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ కనుక్కొని దాని తర్వాత యూనివర్సిటీస్కి అయితే ట్రావెల్ చేయండి. ఓకే, ఎందుకంటే ముందు జాగ్రత్త ముఖ్యం మనకు అందుకే. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో సిడి ప్రాజెక్ట్ జాయింట్ సీఈఓ మైకల్ నొవకోస్కి, సో ఈయన రష్యన్ అనుకుంటా, పేరు నోరు తిరుగుతలేదు. సిడి ప్రాజెక్ట్ అంటే మనకి సైబర్ పంక్ తయారు చేసిన వాళ్ళు, సైబర్ పంక్ గేమ్ తయారు చేసిన వాళ్ళు, అదే సైబర్ పంక్ 2077 అండ్ ది విచర్ వైల్డ్ హంట్ ఆ సిరీస్ తయారు చేసిన వాళ్ళు గేమ్. సో ఈయన ఏం చెప్పిండంటే ఏదైతే అప్కమింగ్ విచర్ 4 గేమ్ అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది విచర్ 3 కన్నా. లోపల ఇన్ గేమ్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, లైక్ చాలా వరకు ఫీచర్స్ అన్నీ చేంజ్ చేసినాం అన్నట్టయితే చెప్తుండు. సో చూడాలి, గేమ్ రిలీజ్ అయినాక మేబీ ఇంకా టూ ఇయర్స్ అయితే గట్టిగా పడుతుంది గేమ్కి. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాపిల్ యాప్ స్టోర్ గురించి. యాపిల్ యాప్ స్టోర్లో కొన్ని రీసెంట్గా గైడ్ లైన్స్ అయితే చేంజ్ చేశారు. దాంట్లో మనకి ఏంటంటే ఇంపార్టెంట్ వచ్చేసి వీళ్ళు ఇప్పటి నుండి ఎమ్యులేటర్స్ని అయితే ఎంకరేజ్ చేస్తారంట యాపిల్ యాప్ స్టోర్ వచ్చేసి. దట్ టు ప్రజెంట్ యూరోప్, ఏదైతే యూరోప్ రిలేటెడ్ నేషన్స్ ఉంటాయో దాంట్లో మాత్రమే ప్రజెంట్ ఎమ్యులేటర్స్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు ఓకే యాప్ స్టోర్లో పెట్టడానికి. సూన్ అది మొత్తం ఆఫీషియల్గా వరల్డ్ వైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంది, ఈవెన్ ఇండియాలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సూన్, ఎందుకంటే ఎమ్యులేటర్ కదా, సో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది బిగ్గెస్ట్ న్యూస్, ఎందుకు అంటే ఒక యాపిల్ లాంటి పెద్ద కంపెనీ ఎమ్యులేటర్ని ఎంకరేజ్ చేస్తుంది. అండ్ పాత గేమ్స్ చాలా ఉన్నాయి ఎమ్యులేట్ చేసుకోనికి గేమ్స్ మనకి, అట్లాంటివన్నీ వీళ్ళు రీమేక్ చేసుకుంటూ కూర్చుంటే తెల్లారుతుంది. ఓకే, మన ముసలోళ్ళం అయిపోయి మన పిల్లలు కూడా ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళకు కూడా పిల్లలు కొట్టేస్తారు. సో దానికోసం మనం ఎమ్యులేటర్స్ అయితే యూజ్ చేస్తాం. సో యాపిల్ ఈ మూవ్ తీసుకుంటుంది, సో దీనివల్ల చాలా వరకు చేంజెస్ అయితే జరుగుతుంది అనిపిస్తుంది గేమింగ్ ఇండస్ట్రీలో.
సో చూడాలి, నింటెండోకి అసలు ఎమ్యులేటర్స్ అంటే చెడ్డ చిరాకు. సో ఏం చేస్తావు చూద్దాం నింటెండో. నేను దానికోసం వెయిటింగ్, నింటెండో ఏం యాక్షన్ తీసుకుంటుందని. నెక్స్ట్ వచ్చేసి నాసా. నాసాని అయితే రీసెంట్గా ట్విచ్ తోటి, మైక్రోసాఫ్ట్ అండ్ ఎపిక్ గేమ్స్ వీళ్ళతో అయితే కొన్ని మీటింగ్స్ అయితే జరిపింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి ఏదైతే లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఇట్లాంటివి ఉంటాయో వాటిని వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ చేయనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ట్విచ్లా, లైక్ మనకి ఇప్పుడు గ్రహణం పట్టింది, గ్రహణం పట్టిన పట్టే ముందు నుండి మొత్తం గ్రహణం విడిచేదాకా, అంటే సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనార్ ఎక్లిప్స్ స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా అవంతా స్ట్రీమ్ చేస్తారంట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఏవైతే మనకి ఫార్ట్నైట్ కానీ లేదంటే మైన్క్రాఫ్ట్ ఉందో దాంట్లో కూడా ఇది ఏదైతే మనకి సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ ఉన్నాయో రియల్ లైఫ్లో అవి ఎన్వైర్న్మెంట్ ఫీచర్ లాగా ఒకటి అయితే యాడ్ చేస్తారంట. అంటే మనకి ఇప్పుడు ఎక్లిప్స్ వస్తాయి ఇక మనకి గేమ్లో, నాట్ ఓన్లీ ఫుల్ మూన్, హాఫ్ మూన్ ఇట్లా మూన్ సైకిల్సే కాకుండా మనకి అంటే ఈ సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ కూడా వస్తాయి. సో చూడాలి, ఇదైతే ఇంట్రెస్టింగ్ మెకానిజం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గేమింగ్ న్యూస్. సోలో లెవెలింగ్ గేమ్ అయితే రూమర్స్ ప్రకారం May 8th ఆర్ ఎల్స్ కొందరు 3rd అని కూడా అంటున్నారు. సో చూడాలి రిలీజ్ అవుతుందని అయితే అంటున్నారు గేమ్ వచ్చేసి. ప్రజెంట్ అయితే పీసీ ప్రీ రిజిస్ట్రేషన్ అండ్ మొబైల్ ప్రీ రిజిస్ట్రేషన్లు అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ మే మంత్లో 2 పెద్ద గేమ్స్, సోలో లెవెలింగ్ అండ్ వెదరింగ్ వేవ్స్, ఇవి రెండు అయితే రిలీజ్ కాబోతున్నాయి. నేను స్ట్రీమ్ చేస్తా, చూద్దాం అనుకుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యానిమే. అకార్డింగ్ టు రీసెంట్ సర్వే, సర్వే చేసింది వచ్చేసి కొయోడో న్యూస్, ఇది జాపనీస్ వాళ్ళ న్యూస్. ఓకే, సో 50% ఆఫ్ ది వర్కర్స్ అరౌండ్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ యానిమే, ప్రతి ఒక్క యానిమే కేటగిరీల నుండి 50% ఆఫ్ ది వర్కర్స్ వచ్చేసి పర్ మంత్ 225 hours అయితే పనిచేస్తారంట. వీక్స్ ప్రకారం 56 hours. లైక్ మనకు తెలిసిందే జాపనీస్ వర్క్ కల్చర్ ఎట్లుంటుందో, కష్టపడి మొత్తం నిద్ర తిండి తిప్పాలన్నీ మానేసి వర్క్ చేస్తారు. అండ్ అక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా అట్లనే ఉంటుంది, వర్క్ ఎన్వైర్న్మెంట్. సో అట్లా అని చెప్పి, అండ్ దాని తర్వాత వీళ్ళు ఇంతగానం కష్టపడి వర్క్ చేస్తే వీళ్ళకి ఎంత సంపాదన వస్తుంది తెలుసా? NAFCA రిపోర్ట్ ప్రకారం, అంటే నిపాన్ యానిమే ఫిలిం కల్చర్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, పర్ హవర్ $7 అయితే సంపాదిస్తారు వీళ్ళు. అన్ని గంటలు కష్టపడి పర్ హవర్, అందులో పర్ హవర్ $7 అయితే సంపాదిస్తారు. సో ఓవరాల్ వచ్చేసి పర్ వీక్, అంటే వీళ్ళు 56 hours పర్ వీక్ వర్క్ చేస్తే వీళ్ళకి అరౌండ్ 60,000 yen అయితే వస్తుంది, అంటే జాపనీస్ కరెన్సీ ప్రకారం వాళ్ళకి. అండ్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా నాకు తెలిసి ఎక్కువనే ఉండొచ్చు ఐ థింక్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫునానిమేషన్ అయితే ఇక షట్ డౌన్ అయిపోయింది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ 192 యానిమే టైటిల్స్, అంటే యానిమేస్, వీటికైతే ఒక స్టేబుల్ గ్రౌండ్ అన్నది అయితే లేకుండా వెళ్ళిపోయింది ఫునానిమేషన్ షట్ డౌన్ కావడం వల్ల. అంటే స్టేబుల్ గ్రౌండ్ అంటే లైక్ ఒక ఇల్లు, లైక్ క్రంచీ రోల్ ఎన్ని యానిమేస్కి ఒక ఇల్లులాగా పనిచేస్తుంది, ఒక స్టేజ్ లాగా పనిచేస్తుంది, అట్లా ఈ 192 యానిమేస్కి అయితే స్టేజ్ అనేది లేదు. సో ఎవరు పర్చేజ్ చేస్తారు, ఎవరు వాళ్ళ దాంట్లో టెలికాస్ట్ చేస్తారో చూడాలి. అండ్ ఎందుకు షట్ డౌన్ అయిందంటే పునానిమేషన్ని సోనీని అయితే కొనేసింది, దట్టు ఫర్ $1.175 billion అయితే కొనేసింది. అండ్ కొనేసి క్రంచీ రోల్లకి అయితే కలిపేసింది, క్రంచీ రోల్ కూడా సోనీ వాళ్ళదే. ఇది ఎప్పుడు జరిగిందంటే ఈ డీల్ 2021 ఆగస్టులో అయితే జరిగినుండే. నెక్స్ట్ వచ్చేసి అపోథకరీ డైరీస్ మాంగాక ఇరికా ఇకెడ ఏకే ఆల్సో నోన్ యాజ్ నికోకురాగే, సో ఇతన్ని అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే ట్యాక్స్ ఎవేషన్, అంటే ట్యాక్స్ కట్టనందుకు అయితే అరెస్ట్ చేశారు. అది కూడా 47 million yen ట్యాక్స్ అయితే ఎగ్గొట్టిండు, కట్టకపోవడం ఆర్ ఎల్స్ ఎగ్గొట్టిండు అన్నట్టు వస్తుంది. సో అరెస్ట్ చేశారు, అది కూడా February 29th, 2024 ఆ రోజు అయితే అరెస్ట్ చేశారు. అండ్ ఈయన ఎందుకు కట్టలేదంటే వచ్చిన పైసలు అన్నీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినంట. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇల్లు బంగ్లాలు ల్యాండ్ కొనడం అట్లా, అందుకే ఇంతగానం ఫైన్ పడ్డది ఆయనకి. సో అట్లా చేసేసరికి ఈయనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చారనమాట అట్లా. దాని తర్వాత ఈయన రిలీజ్ అయినాక ఏం చెప్పిండంటే, ఏం అపాలజైజ్ చేసిండంటే, నేను చేసింది తప్పే, నాకు తెలియదు నేను తప్పు చేస్తున్నట్టు, నా దగ్గర ఒక అకౌంటెంట్ కూడా లేడు చెప్పనీకి చెయ్యనీకి అని అన్నాడు అట్లా. దాని తర్వాత నేను ఇప్పుడు ఒక ట్యాక్స్ అకౌంటెంట్ని అయితే పెట్టుకుంటున్నా, నాకు సజెషన్స్ ఇస్తాడు ట్యాక్స్ ఎప్పుడు కట్టాలి ఎట్లా కట్టాలని అయితే అంటుండు. సో ఒకవేళ మీ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే లైక్ మీకు కావాల్సిన దానికన్నా మీరు ఎక్కువ ఎర్న్ చేస్తే, ఒక అకౌంటెంట్ నన్న ఎవరినో ఒకరినన్నా కన్సల్ట్ కాండి మీరు ఇన్వెస్ట్ చేయడానికి,
ఇన్వెస్ట్ చేసి మీ యొక్క ప్రాపర్టీని మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అట్లా. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు మొత్తం అన్నీ డీటెయిల్గా చెక్ చేసుకోండి, మీ సెల్ఫ్ నాలెడ్జ్ తోటి వర్క్ చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి వన్ పీస్ అండ్ జుజుత్సు కైసెన్ యానిమేటర్ విన్సెంట్ ఛాన్స్నర్డ్ ఈయన ఏమంటుండంటే, తొందరలో యానిమే ఇండస్ట్రీ అయితే చనిపోబోతుంది అని అయితే అంటుండు. ఎందుకురా అంటే, వర్క్ ఫోర్స్ బాగాలేదు, ఎన్వైర్మెంట్ బాగాలేదు, వర్కింగ్ ఎన్వైర్మెంట్ అండ్ ప్రజెంట్ మీరు ఒకవేళ డబ్స్ చూస్తే, డబ్స్ వస్తూనే వస్తున్నాయి అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాం కానీ మనకు ఆ డబ్బు క్వాలిటీ అయితే లేదు. చూసేవాళ్ళు దాన్ని ఇంకా డిస్కరేజ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళని అడగట్లేదు కంపెనీస్ని, డబ్బు మంచిగా చేయండి, వర్త్ ఇట్ ఉండాలి చూసేదానికన్నట్టు ఎవడు అడుగుతలేడు. సో అదొకటి. అండ్ యాజ్ ఐ సెడ్ ఇది, అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఉంది దానికి దీనికి లింక్ అవుతుంది ఎట్లన్నా. సో ఈ అన్ని రీజన్స్ చూస్తుంటే అయితే పెద్ద తలకాయ నొప్పిలా తయారవుతుంది, సూన్ యానిమే ఇండస్ట్రీ అయితే చనిపోబోతుంది అన్నట్టు అయితే అంటుండు. అండ్ ఇంకొకటి ఏమంటుండంటే, నేను కొన్ని సజెషన్స్ ఇచ్చిన బట్ ఎవడు పాటిస్తలేడు, ఫాలోనే కాదలుచుకుంటలేడు అని అయితే అంటుండు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొనసూబ సీజన్ 3 ఎపిసోడ్ 2 అయితే లీక్ అయ్యింది. అంటే ఇది 11 డేస్ తర్వాత రిలీజ్ కావాల్సింది, 11 డేస్ ముందే లీక్ అయిపోయింది కంప్లీట్ ఎపిసోడ్. అండ్ ఇంకా కొన్ని యానిమేస్ ఇట్లనే లీక్ అయినాయి, సో పర్టికులర్గా లిస్ట్ అయితే తెలియదు. సో ఇది కూడా ఒక ఇష్యూ యానిమే ఇండస్ట్రీలో. నెక్స్ట్ వచ్చేసి మై హీరో అకాడమియా న్యూ మూవీ ట్రైలర్ ఒకటైతే, కొత్త మూవీ అయితే వచ్చింది, ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మనకు 2nd ఆగస్ట్కి జపాన్లో అయితే రిలీజ్ కాబోతుంది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో న్యూస్ వచ్చినప్పుడు చెప్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, బెల్ ఐకాన్ కూడా ఒత్తాలి అట్లా. నెక్స్ట్ వచ్చేసి సుజుమే, ఇది మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఉండే మూవీ, ఇండియాలో కూడా బాగా నడిచింది. ఇది వచ్చేసి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది, సో వెళ్ళి చూసేయండి. మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ డబ్స్, ఈ డబ్స్ అయితే అన్ని ఇంగ్లీష్లో నేను చెప్పబోయేటివి. సో ఫస్ట్ వచ్చేసి రీ మాన్స్టర్ ఎపిసోడ్ 1 ఇంగ్లీష్ డబ్ అయితే రిలీజ్ అయింది క్రంచిరోల్లో. ఇదైతే సబ్బు డబ్ 2 ఒకటే రోజు రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సుకిమిచి సీజన్ 2 ఎపిసోడ్ 11 క్రంచిరోల్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలిట్ సీజన్ 3 ఎపిసోడ్ 12 క్రంచిరోల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఫ్రీడమ్ బియాండ్ జర్నీస్ అండ్ ఎపిసోడ్ 28 లాస్ట్ ఎపిసోడ్ క్రంచిరోల్లో అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ది రాంగ్ వే టు యూజ్ హీలింగ్ మ్యాజిక్ ఎపిసోడ్ 12 క్రంచిరోల్లో అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 11 అయితే క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్షల్ మ్యాజిక్ అండ్ మజిల్స్ సీజన్ 2 ఎపిసోడ్ 3 అయితే క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి షాంగిర్లా ఫ్రంటియర్ ఎపిసోడ్ 24 అయితే క్రంచిరోల్లో అవైలబుల్ ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి బ్లూ ఎక్సోసిస్ట్ షిమానే ఇల్యూమినాటి సాగా ఎపిసోడ్ 5 క్రంచిరోల్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇవి ఈ డబ్బ్డ్ యానిమేస్ అయితే. సో వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, సో దట్స్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ మీ యొక్క థాట్స్ కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఆర్ ఎల్స్ లైవ్ స్ట్రీమ్స్. బై.